మనము గ్రో అవ్వాలంటే కొన్ని అనవసరమైనవి సాక్రిఫైస్ చేయాలా, అవసరమైనవి పెంచుకుంటూ పోవాలా. ఓకే, అనవసరమైనవి ఏంటి? ఇంకేమేమి ఉన్నాయి? జెలసీ, థ్యాంక్ యూ. యూఆర్ ఎ వెరీ కోఆపరేటివ్ గ్రూప్. ఈగో, ఈగో అంటే అహం, గ్రీడ్, అత్యాస, ఇంకా పైసలు కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఇంకో బంగ్లా కావాలి, ఇంకో కారు కావాలి, ఇంకో అత్యాస. ఉన్నదాంతో సరిపడుకో, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఆ ఇంకా కావాలి అనేది మనని నడిపిస్తుంటుంది యాంత్రికంగా. ఏదన్నా చేసి ఇంకా కావాలి అంతే. ప్రైడ్, గర్వం, వానిటీ అంటే నన్ను నేను ఎక్కువగా చూపించుకోవడం. మొన్న లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, నేను చీమని కానీ నేను ఏనుగులా ఫీల్ అయిపోతుంటా. సో ఇవన్నీ సాక్రిఫైస్ చేయాలి, చేస్తారా లేదా? నేను ఇప్పుడు మీ అందరిని ఇన్సల్ట్ చేస్తే మీరు ఈగో ఫీల్ అవుతారు కదా, కోపం వస్తుందా లేదా? ఏ ఆమె ఎవరు నన్ను అనడానికి, హూ ఇస్ షీ? అసలు ఎవరు ఆమె? ఈ మాటలు వస్తాయి లేవా జనరల్గా? రావా? సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, అహం ఉండకూడదు. సో ఈగోని మనము ఏ రోజైతే సాక్రిఫైస్ చేస్తాం అప్పుడు హయ్యర్ లెవెల్కి వెళ్తాము. గ్రీడ్ని ఎప్పుడు సాక్రిఫైస్ చేస్తాం అప్పుడు హయ్యర్ లెవెల్కి వెళ్తాం. అలాగే ప్రైడ్, వానిటీ, జెలసీ అనేది వదిలేసినప్పుడు మనం హయ్యర్ వెళ్తాం. అది మనం ఇవన్నీ వదిలేసేదాకా మనం హయ్యర్ ఇక్కడే ఉంటామా? ఇంకో 100 జన్మలు హ్యాపీగా క్లాసులు వినుకుంటా? ఎవరెవరు వదలడానికి రెడీ ఉన్నా చేతులు లేపండి. డిసైడ్ అయ్యారా లేదా వదలడానికి? ఫస్ట్ డిసైడ్ అవ్వాలి, నేను వదులుతానని డిసైడ్ అయితే అప్పుడు మూవ్ ఆన్ అవుతారు. ఓకే, మన లెవెల్ మనం తెలుసుకుని, మనం ఏంటో మనం తెలుసుకుంటే, కరెక్ట్గా తెలుసుకుంటే ఇవన్నీ పోతాయి. అవునా కదా? ఓకే, సో ఇవన్నీ మనం సాక్రిఫైస్ చేయాలి. ఏదైతే మన ఎదుగుదలకి అడ్డం వస్తుందో అవన్నీ మనం సాక్రిఫైస్ చేసుకుంటూ పోవాలి. ఆ ఈగో అనేది ఎప్పుడు ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే, ఫస్ట్ మన లెవెల్ మనకు తెలిసినప్పుడు ఈగో వెళ్ళిపోతుంది. మన జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో, మన భౌతిక జీవితంలో మనం ఎక్కడ ఉన్నామనేది మనకు తెలిసినప్పుడు మన ఈగో వెళ్ళిపోతుంది. తెలియనప్పుడే ఈగో వస్తుంది, తెలియనప్పుడే కన్ఫ్యూజన్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో మనం ధ్యానం చేసే కొద్దీ, ఈ సీ థాట్స్ మన మైండ్లో పెట్టుకుని చేసే కొద్దీ మనకి ఆ క్లారిటీ అనేది వస్తుంది. ఒకేసారి మనకి ఈగో పోదు, మెల్లిమెల్లిగా పోతుంది, స్టెప్ బై స్టెప్ పోతుంది. ఆ క్లారిటీ వచ్చే కొద్దీ మనకి ఆ మబ్బులన్నీ మాయమవుతూ ఉంటాయి. ఆ మబ్బులు మాయమైనప్పుడు మనకి హైయర్ వరల్డ్కి వెళ్ళొచ్చు. సో వెన్ వీ ఆర్ కన్ఫ్యూజ్డ్, కన్ఫ్యూజన్లో ఉన్న కన్ఫ్యూజన్లో ఎక్కువ వెళ్ళిపోకు. కన్ఫ్యూజన్ వెళ్తుంది, మెల్లిగా వెళ్తుంది. ఈ సీ థాట్స్ పెట్టుకుని చెయ్యి మెడిటేషన్. ఓకే, క్లారిటీ అనేది అందరికీ అవసరమే, కానీ క్లారిటీ తెచ్చుకునే విధానం కరెక్ట్గా ఎంచుకోవాలి. క్లారిటీ తెచ్చుకునేదాకా మనం పేషెంట్గా ఉండాలి. ఆ యూనివర్స్ మనకి ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో అప్పుడు క్లారిటీ ఇస్తుంది. మనకు వచ్చిన ఆల్సిన టైంలో క్లారిటీ రావటం రాదు. పేషెన్స్, టాలరెన్స్, దీస్ ఆర్ ద పెటల్స్, టూ పెటల్స్ ఆఫ్ హార్ట్. ఓకే, సో ఏవైతే సాక్రిఫైస్ చేయాలో మన ఎదుగుదలకి, అవన్నీ మనము మెల్లిమెల్లిగా, అవి పాము స్కిన్ని వదులుతుంది కదా, అలా వదులుకుంటూ పోవాలి, వదులుకుంటూ పోవాలి సెల్ఫ్ని. ఆ సెల్ఫ్ని, ఆ ఇమేజెస్ని, ఆ పొల్యూషన్స్ని, ఆ నెగటివ్ ఇమోషన్స్ని, యాంగరు, హేట్రెడ్ ఇవన్నీ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వదులుకుంటూ పోవాలి.
ఎప్పుడైతే మన ఇమోషనల్ బాడీ, మన మెంటల్ బాడీ కంట్రోల్లో ఉంటుందో అప్పుడు ఇవన్నీ ఉండవు. ఎప్పుడైతే మనకు అహంకారం వస్తోంది అని మనం పట్టుకోగలగాలి, అంత అవేర్గా ఉండాలో మనం. మన అవేర్నెస్ ఎంత పెంచుకోవాలంటే, మనం ఇప్పుడు ఏ ఇమోషన్ని ఫీల్ అవుతున్నాము, మన థాట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని మనని మనం పట్టుకోగలిగితే అదే విక్టరీ, అదే గెలుపు. ఓకే, సో అదే సాక్రిఫైస్. సాక్రిఫైస్ ఏంటంటే, ఏదైతే మనకి ఎదుగుదలకి అడ్డంగా వస్తున్నాయో అవన్నీ తీస్తూ ఉండాలి, ఏవైతే మనకి తోడ్పడుతున్నాయో అవి పెంచుకుంటూ పోవడం, అదే సాక్రిఫైస్ అంటే. హృదయం బరువుగా ఎప్పుడు అనిపిస్తుంది? ఎప్పుడైతే మనకి నెగటివ్ ఇమోషన్స్ ఎక్కువైతాయో, బాధలు ఎక్కువైతాయో, పెయిన్ ఎక్కువైతుందో, సో అప్పుడు హృదయం బరువుగా ఉండి ఏడుపులు, డిప్రెషన్లు, కంప్లైంట్స్, బ్లేమ్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో ఫస్ట్ మనం హృదయాన్ని తేలికగా చేద్దాం. రెక్కలు ఇది పెటల్స్ విచ్చుకున్న కొద్దీ మన హృదయం లైట్ అయిపోతూ ఉంటుంది. లైట్ అయినప్పుడు మనం హాయిగా, జాయ్ఫుల్గా, ఫ్రీగా ఫీల్ అవ్వచ్చు. ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇది ఆటోమేటిక్, కరెక్టే మేడం. ఇది మాత్రం ఆటోమేటిక్, మిగతాది ఆటోమేటిక్ కాదు. ఓకే, మనం ఏదైతే పెంచుకోవాలనుకుంటున్నామో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఏదైతే ఇష్టం లేదో, ఏదైతే నెగటివో కాదు, దేని మీదైతే మన దృష్టి ఉందో, మన శ్రద్ధ, మన డెడికేషన్, మన డివోషన్, మన ఫోకస్ ఉందో అది పెరుగుతుంది. అది వాస్తవం, అది సైన్స్. ఏదైతే దృష్టి మీద ఎక్కువ పెడతామో అది పెరుగుతుంది. మన బాధ మీద ఎక్కువ దృష్టి పెడతామా, మనం ఫ్రీ అయ్యే దాని మీద ఎక్కువ దృష్టి పెడతామా? మనం ఫోకస్ ఎక్కడ ఉండాలి? పెయిన్ నుంచి తీసేయాలి కదా, పెయిన్ వద్దు కదా మనకి. ఇప్పుడు పెయిన్ ఏది నేర్పించాలో నేర్పించేసిందా? ఇంకా నేర్చుకోవాల్సింది ఉందా? పెయిన్ నుంచి నేర్చుకోవాల్సి ఉందా అంటే నేర్చుకోండి. ఎందుకంటే ఎప్పటిదాకైతే మనం ఒక లెసన్ నేర్చుకోమో అప్పటిదాకా అది రిపీట్ అవుతూనే ఉంటుంది. సెకండ్ క్లాస్ ఫెయిల్ అయితే థర్డ్ క్లాస్ వెళ్ళగలమా? సెకండ్ క్లాస్ మళ్ళీ కూర్చోవాల్సిందే ఏడాది అంతా. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫెయిల్ అయితే పదేళ్ళు, ఎన్నేళ్ళైనా కానీ రాయాల్సిందే, రాస్తూనే ఉండాలి. సో ఏదైతే మనకి బాధ ఉందో, పెయిన్ ఉందో, దాని నుంచి నేర్చుకోవాల్సిన లెసన్ నేర్చేసుకుందాము. నేర్చేసుకుని నెక్స్ట్ లెసన్కి వెళ్ళిపోదాం, డబుల్ ప్రమోషన్ కొట్టేద్దాం. ఓకే, నెక్స్ట్ లెసన్, ఇంకా ఎదగాలి, ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, ఇంకా మెచ్యూరిటీ రావాలా. యంగ్ సోల్ నుంచి ఓల్డ్ సోల్కి అవ్వాలి, అది పెద్ద మళ్ళీ వేరే కాన్సెప్ట్. 7 లెవెల్స్ ఆఫ్ సోల్స్ ఉన్నాయి. ఓకే, సో అలా మనము ఎదుగుతూ ఉండాలి.